ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ గెలుపును పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో జగనాసురుడి రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొత్తూరి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం ముఖ్యమంత్రి జగన్ కు చెంపపెట్టన్నారు. ప్రజల్లోనే కాకుండా పార్టీ ఎమ్మెల్యేలోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటూ ఉన్నాను. కదా అంబేద్కర్ గారి సెంటర్ వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు వరకు చిన్న మచ్చ కూడా లేని నాయకుడైనా మీరు ఎన్ని బురద జల్లాలన్నా మీరు జల్లిన బురద తిరిగి మీ మీదే పడుతుంది కదా, ఆయన మీద పడదు. కానీ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటారని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం.